హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు విహారీ ప్రసాద్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటాను. అందరు ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ ఫైన్. అయితే చాలా రోజులు అయిపోయింది వీడియో అప్లోడ్ ఒకటి చేసి, అంటే మీతో ఇంటరాక్ట్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. సో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఏదో ఒక పని, ఏదో ఒకటి సరిపోతుంది. అటు ఇటు తిరగడం, యాక్టివిటీ సరిపోతుంది. సో దాంతో అసలు కుదరట్లేదు చేయడం. సో ఇవాళ ఎలాగైనా చేయాల్సిందే అని ఒక పాయింట్ పెట్టుకుని వాళ్ళ వీడియో తయారు చేస్తున్నాను. ఇది మ్యాక్సిమం ఇవాళ కానీ రేపు కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఇవాళ స్పెషల్గా ఇక్కడి నుంచి ఏంటి అని అంటే, ఇంకా వీక్లో ఒక రెండు వీడియోలైనా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మన ఫ్యామిలీలోకి ఒక న్యూ ఎడిషన్ వచ్చింది అన్నమాట. అయితే ఇన్ని రోజులు వేరే కెమెరాస్తో పనిచేశాను, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ దాని గురించి మాట్లాడే ముందర ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. అయితే ఏంటి అని అంటే, చాలామంది యూట్యూబర్స్కి కానీ వ్లాగర్స్కి కానీ మోటో వీలాగర్స్కి మెయిన్గా, ఎందుకంటే నేను ఒక మోటో వీలాగర్నే కాబట్టి, అంటే బైక్ రైడ్స్ అది వెళ్తూ ఉంటాను కాబట్టి, నా మెయిన్ అంటే మన మెయిన్ ఒక ఇది ఏంటి అని అంటే, మనకు మంచి కెమెరా ఉండాలి. అయితే అది మంచి క్లారిటీ అయి ఉండాలి, దాంతోపాటు మంచి మైక్ సిస్టమ్ ఉండాలి, అందరికీ మనం చెప్పేది వినిపించేటట్టు ఉండాలి. ఎందుకంటే గమ్మున వెళ్ళేటప్పుడు అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, అది చూడండి ఎంత బాగుంది, ఇది చూడండి ఎంత బాగుందో అని ఇంటరాక్టివ్గా, అంటే మీకు కూడా షేర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి అది సెటప్ అంతా చేసుకోవడం, అల్టిమేట్లీ అదంతా వర్కౌట్ అవ్వక ఇలాంటి చాలా జరిగాయి అన్నమాట నాకు. ఎందుకంటే చాలా చోట్లకి వెళ్ళాను, చాలా చోట్లకి కెమెరాను పట్టుకెళ్ళడం, మైక్ సెటప్ చేయడం, అదేమో ఇంటికి వచ్చేసరికి తుస్. వీడియో పరంగా అంతా బాగానే ఉండేది, ఆడియో వచ్చేసరికి సర్వనాశనం అన్నమాట. ఇలాంటి ఆడియోలు పోయి వీడియోలు కోపం వచ్చి ఎన్ని డిలీట్ చేస్తానో నాకే తెలియదు. కొండవీడు ఫోటోకి వెళ్ళాను, అది డిలీట్ చేస్తా, కోపం అంటే తిక్కొచ్చేసి, ఎందుకంటే అంతా గాలి హోరు దాని తప్పించి ఇంకేం లే. వాయిస్ ఓవర్ ఇద్దామనంటే కిక్కే రాదు, ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనేది అక్కడ కిక్ ఉంటుంది తప్పించి, ఇంటికి వచ్చి మళ్ళీ అది గుర్తు చేసుకుని చెప్పాలని అంటే అది పెద్ద తలనొప్పి అది. సో ఇవన్నీ భరించలేక కోపం వచ్చి చిరాకు వచ్చి డిలీట్ చేశాను, అందుకనే చాలా వీడియోలు అప్లోడ్ చేయలేదు. అయితే ఇవన్నీ పడలేక ఏం చేశానంటే, ఆఖరికి అంటే నా దగ్గర ప్రీవియస్ కెమెరా SJ 7 Star, ఇప్పుడు నా దగ్గర లేదు అది, ఇంకొకరి దగ్గర ఉంది. అయితే అది కెమెరా పరంగా అంతా బాగానే ఉంది, కానీ దాని మైక్ వచ్చేసరికి సర్వనాశనం, చెండాలు అనమాట దాని మైక్ చంపేసింది పెట్టినాను. అయితే దాన్ని మైకులు 4-5 మార్చి, దానికి ఇంచుమించు మైకులకే ఒక 5,000 రూపాయల దాకా ఖర్చు పెట్టుంటాను నేను, అది మార్చిది ఇది మార్చిది. యూట్యూబ్లోనే చాలామంది జుగాడు చేయడం, దానికి ఇది పెట్టండి ఇది పెట్టండి అన్నాం, ఇవన్నీ ఏది వర్కౌట్ అవ్వలేదండి, చిరాకు వచ్చింది. ఆఖరికి నా బ్రదరు, మీకు అందరికీ తెలిసినవాడు, మనవాడు గోదావరి అబ్బాయి ప్రణీత్ రెడ్డి, అయితే మనవాడితోటి అబ్బాయితోటి కూడా కూర్చుని వాళ్ళ ఇంటికి వెళ్ళి తాడేపల్లిగూడెం, నేను విజయవాడలో ఉంటానుగా, వెళ్ళి అక్కడ సెటప్ చేసి దాని 10-15 సార్లు ట్రైలేస్ అన్నీ చూసినా కూడా వర్కౌట్ అవ్వలేదు, చిరాకు వచ్చేసి. ఇంకేం చేశానంటే ఆ మైక్ ఆ కెమెరాని పక్కన పెట్టాను, దాన్ని సెకండరీ కెమెరా కింద వాడుకుందామని. అయితే ఇప్పుడు మన ఫ్యామిలీలోకి కొత్త ఇన్ఫెక్షన్ ఒకటి వచ్చింది అన్నమాట. ఈ బాధలన్నీ భరించలేక ఏం చేశానంటే, అందరి కళ, ఒక మోటో వీలాగర్ కళ ఏంటంటే గోపురం ఉండాలి. చాలామందికి అనిపిస్తుంది అబ్బా గోపురం అనగానే ఆహా ఎంత బాగుంటుంది కెమెరా, క్లారిటీ బాగుంటుంది, మైక్ క్లారిటీ బాగుంటుంది అన్నీ అని అనుకుంటాం. సో నేను కూడా డ్రీమ్ చేసి అంటే ఆలోచించి ఏం చేశానంటే, ఒక గోపురంకి ప్లాన్ చేసుకున్నాను, దాని గురించి 1 మంత్ రీసెర్చ్ చేశాను. సో ఆఖరికి ఇది తీసుకున్నాను నేను, గోప్రో Hero 7 Black స్పెషల్ బండిల్. అయితే ఈ స్పెషల్ బండిల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, స్పెషల్ బండిల్ కదా, ఇందులో ఒక ట్రైపాడ్ లాంటి స్మార్టీ అంటాం, సో అదొకటి వస్తుంది, మెమరీ కార్డ్ ఒకటి వస్తుంది, ఎక్స్ట్రా బ్యాటరీ ఒకటి వస్తుంది. సో ఈ స్పెషల్ బండిల్ వల్ల అంటే యాక్సెసరీస్ అవన్నీ, దీని గురించి నేను చెప్తాను ఒకసారి. సో ఇది తీసుకున్నాను, ఇది తెలుసుక మీకు గోప్రో గురించి స్పెక్స్ గురించి నేను డీటెయిల్గా వెళ్ళాను, బట్ ఏంటంటే ఒక అన్బాక్సింగ్ అంటే దీని గురించి కూడా చెప్తాను, అన్బాక్సింగ్ గురించి. అమెజాన్లో వాటిల్లో ఈ స్పెషల్ బండిల్ అనేది ఎక్కడ దొరకట్లే, మరి ఏంటో మరి అందరు తెక్కొనేస్తున్నారో ఏంటో తెలియదు కానీ దొరకట్లే.
అయితే వెతగ్గా 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 ఇదే కొందాం అనుకుని ఏం చేశానంటే ఓఎల్ఎక్స్ లో కూడా ట్రై చేశా. అయితే మనకి బాగా తెలుసున్న అతను మన సబ్స్క్రైబర్ కూడా లక్కీగా అతను ఓఎల్ఎక్స్ లో యాడ్ పెట్టాడు. నేను ఇలా యాక్షన్ కెమెరా స్పెషల్ బండిల్ అమ్మేస్తున్నాను అనేసి. సో త్రో అవే ప్రైస్లో నాకు ఈ కెమెరా అనేది దొరికింది. దీని ఒరిజినల్ కాస్టు ఇప్పుడు 29,000 ఎంతో ఉంది. అయితే మంచి రేట్లో ఆల్రెడీ అన్బాక్స్ అయిపోయింది. అయితే దీన్ని తీసుకున్నాను నేను. అయితే ఇదొక్కటే సరిపోదుగా దీంతోపాటు ఇంకో ఎడిషనల్స్ అన్నీ కూడా తీసుకోవాలి దీని తోకలు. ఎందుకంటే గోప్రో వాడు ఏమి ఇవ్వడు. దీంతోపాటు ఒక నట్టు బోల్ట్ ఇస్తాడు, కర్వ్డ్ మౌంట్ ఒకటి ఇస్తాడు, దాంతోపాటు డేటా కేబుల్ ఒకటి ఇస్తాడు అంతే. దీంతోపాటు గోప్రో వాడు మీకు తెలియదు ఏముంది ఏమి ఇవ్వడు. అయితే దీంతోపాటు ఏం చేశానంటే ఇప్పుడు మోటో వీలాగింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి, మనం హెల్మెట్కి పెట్టుకునేటప్పుడు దీనికి ఒక కేసింగ్ కావాలి. అంటే వీడు ఆల్రెడీ గోప్రో కూడా కేసింగ్తో పాటు ఇస్తాడు, కానీ ఈ అడాప్టర్ ఈ గోప్రోకి మెయిన్ ఇంకో ఇష్యూ ఏంటంటే మై అడాప్టర్ ఒకటి పెట్టుకోవాలి, మైక్ అడాప్టర్ అని అనుకుంటాం. సో ఆ అడాప్టర్ ఒకటి పెట్టాలి, దానికి ఒక మైక్ కొనాలి, దీనికి మళ్ళీ ఒక కేసింగ్ షూ కేస్ అంటాం బేసికల్గా. సో మీకు కనిపిస్తుంది అనుకుంటా ఉలాన్జీ అనేసి, ఉలాన్జీ మీకు అందరికీ తెలుసు, నేను లింక్ కూడా పెడతాను. అయితే ఈ ఉలాన్జీ కేసింగ్ అనేది కూడా ఇది 1100 రూపీస్ పడింది నాకు. విత్ దీనికి ఏంటంటే ఎక్స్టర్నల్ ఒక బోయో వాళ్ళది మైక్ అనమాట, డెడ్ క్యాట్తో పాటు వస్తుంది అది. సో అది పెట్టుకోవడానికి అంటే ఎక్స్టర్నల్ మైక్ కానీ ఏదో ఒకటి సెటప్, లైట్ కానీ ఏదో ఒకటి సెటప్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు. అయితే దీనికి అడాప్టర్ అనేది ఇందులోకి ఇన్సర్ట్ చేసేస్తాం మనం, మీకు తెలిసిందే అది. సో ఇక్కడి నుంచి మనం గోప్రోకి మైక్ కనెక్ట్ చేసేసుకుని పెట్టేసుకుంటాం. సో ఇదొకటి తీసుకున్నాం, ఇదొక 1100 రూపీస్. తర్వాత దీనికి మళ్ళీ మనం అడాప్టర్ కొనాలిగా, మైక్ అడాప్టరు, గోప్రో మైక్ అడాప్టరు. సో ఇది నాకు 4,000 రూపాయలు అయింది. సో ఇదొకటి తీసుకున్నాను నేను. మీకు అందరికీ తెలుసు దీని గురించి, ఇది లేనిదే మోటో వీలాగింగ్ పని అవ్వదు. ఓకే, ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అయితే దీంతో పాటు మైక్ ఒకటి కావాలిగా. అయితే మైక్ ఏం చేశానంటే బోయో మైక్ తీసుకున్నాను, BY-M1 అని చెప్పేసి. సో ఈ మైక్ మీకు తెలుసు, అంటే నేను ఏం చేశానంటే వచ్చిన వెంటనే దీన్ని అసలు టెస్ట్ చేయాలిగా, ఎలా పనిచేస్తుంది ఏంటి, మనం గమ్ముని ఓఎల్ఎక్స్లు తీసుకుంటున్నాం తెలిసిన వాళ్ళ దగ్గర అనుకోండి, బట్ ఈవెన్ దెన్ మనకుండే డౌట్లు మనకుంటాయి కాబట్టి. సో ఇవంతా ఒక సెటప్ చేస్తాను అనమాట. అయితే మీకు తెలుసు దీని గురించి, SMK హెల్మెట్, క్యాప్టెన్ సిరీస్ ట్విస్టర్ హెల్మెట్, దీని గురించి రివ్యూ కూడా పెట్టాను, అది ఐకార్డ్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. అయితే ఇది చిన్ మౌంట్ అనమాట, ఇది స్ట్రాప్ సిస్టమ్. ఇది నేను ఇది ఎందుకు కొన్నాను అని అంటే, స్ట్రాపింగ్ అనేది ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, ఇక్కడ మౌంట్ చేసేస్తారు జే మౌంట్ కానీ లేకపోతే ఒక బకల్ మౌంట్ కానీ ఏదో ఒకటి ఇక్కడ మౌంట్ మన MCలు అది పెట్టేసి ఇక్కడ దీన్ని పెట్టేస్తారు. సో అంటే అది బాగానే ఉంటుంది, కానీ ఎందుకో నాకు ఈ హెల్మెట్ అందం పోతుంది అనిపించింది. ఎందుకంటే అది ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోద్ది, అది ఏదోలా ఉంటుంది, గమ్ముని హెల్మెట్ని కెమెరా పట్టుకెళ్ళక్కర్లేదు అనుకున్నప్పుడు అది ఏదో నాకు ఎందుకో అనిపించింది నాకు పరంగా. మిగతా వాళ్ళ విషయం నేను ఎవరిని కమెంట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఇదైతే ఏంటంటే స్ట్రాప్ సిస్టమ్ కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పీకేసుకుని మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఏం చేశాను, ఈ మైక్ అంతటిని నేను దీంట్లో సెటప్ చేసేసుకున్నాను. ఆల్రెడీ మైక్ ఇక్కడ ఉంది. సో ఇది కేబుల్, ఇది జాక్. సో ఇది సెటప్ చేసేసాను నేను. సో ఇక్కడి నుంచి నేను ఏంటంటే వారానికి ఒక వీడియో ఏదో ఒకటి, ఏంటంటే ఇంక ఇక్కడి నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా ఉందాం అనుకుంటున్నాను. టైం దొరికినప్పుడల్లా ఒక వీడియో అప్లోడ్ చేయడం, లేకపోతే ఇక్కడ దగ్గరలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అప్లోడ్ చేయడం. అఫ్కోర్స్ ఇంకా మనకి ఈ కేఐ కరోనా గారు ఇంకా మనకి తగ్గలేదు కాబట్టి, సో అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్తగా ఆ ప్లేసులకు వెళ్తూ ఎక్కువ తిరగలేకపోతున్నాం. టైం ఉంటుంది, సెలవులు దొరుకుతున్నాయి, కానీ వెళ్ళలేకపోతున్నాం. ఈవెన్ గోదావరి అబ్బాయి కానీ మిగతా సందీప్ గారు, తెలుగు ట్రావెల్ వీలాగర్ గారు కానీ వీళ్ళందరూ కూడా అంటున్నారనమాట, ఎప్పుడు రైడ్ అని అనుకుంటున్నాం. ప్లాన్ చేస్తున్నాము, అంటే ప్లానింగ్ చేసి మీకు చెప్పి అది వర్కౌట్ అవ్వలేదంటే చాలాసార్లు అయింది అలాగా. అందుకని వెళ్ళిపోయి ఆన్ ద ఫ్లోర్ ఆన్ ద రోడ్ మనం రైడ్లో కలుద్దామని చెప్పేసి. సో ఇవన్నీ ఈ ఎడిషనల్స్ అనమాట. ఇప్పుడు ఇదేంటి అని అంటే ఎక్స్ట్రా ఖర్చు కింద కూడా అనుకోవట్లేదు, బట్ ఏంటంటే లాంగ్ రన్లో ఒక వీడియోస్ అవన్నీ కూడా ఒకటి మన ఫ్యామిలీకి ఉండడము, తర్వాత వాళ్ళు ఎవరినో చూసుకోవడం, మీతో షేర్ చేసుకోవడం, మీకందరికీ ఉపయోగపడడం. ఈవెన్ నా ప్రీవియస్ వీడియోలో కూడా అందరూ చాలా మంది హెల్మెట్ గురించి కానీ జాకెట్ గురించి అన్నీ చూసి చాలా బాగున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా కొనుక్కోవడం ఇవన్నీ జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఆల్. సో
ఒకసారి నేను కెమెరాలో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తా. ఇన్ డెప్త్గా నేను వెళ్ళను, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పడం కన్నా జస్ట్ చూపించేస్తాను. ఓకే, సో కెమెరాను చూద్దాం రండి. అయితే ఇప్పుడు మనం ఒకసారి చిన్న అన్బాక్సింగ్ అన్బాక్సింగ్ నేను తోపు కాదు, ఆల్రెడీ ఇది ఓపెన్ అయిపోయింది. ఇది చూడడానికి మీకు ఇలా ఉంటుంది, మీకు అందరికీ తెలిసినదే. అయితే దీంతోపాటు ఏమేమి వస్తున్నాయనంటే ఇక్కడ ఒక కేసింగ్, కెమెరా ఒకటి, స్క్రూ ఒకటి, బక్కిల్ ఒకటి, కర్వ్డ్ మౌంట్ ఒకటి, తర్వాత బ్యాటరీ ఒకటి, డేటా కేబుల్ ఒకటి. సో దీంతోపాటు ఇవన్నీ వస్తున్నాయి. మీకు అందరికీ తెలుసు గోప్రో అనేది హెచ్డిఎంఐది. సో ఆల్రెడీ ఇది అయితే అదర్ సైడ్లో మీకు దీని స్పెసిఫికేషన్స్ నేను చెప్పాను కానీ డెప్త్గా వెళ్ళనని. సో 12 మెగాపిక్సెల్ కెమెరా, సో 4K రికార్డింగ్ ఉంటుంది. బట్ 4K అనేది మనం వ్లాగింగ్లో కానీ దీంట్లో కానీ యూస్ చేయం, ఎందుకంటే పెద్ద పెద్ద ఫైల్స్ అవుతాయి కాబట్టి. ఇది 33 ఫీట్ దాకా పోతుంది. ఇది వాయిస్ కమాండ్ ఉంది. సో ఇదొకటి బాగా నాకు నచ్చిన ఫీచర్, ఇది చాలా బాగా నచ్చిన ఫీచరు. టచ్ స్క్రీన్ ఇది ఒకటి. తర్వాత 8x స్లో మోషన్ కూడా ఉంది దీంట్లో. అయితే నేను హైపర్ ల్యాప్స్ కానీ టైం ల్యాప్స్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి నేను ట్రై చేశాను ఆల్రెడీ. నాకు టైం ల్యాప్స్ అంటే చాలా ఇష్టం. సో అది ఒక 2 క్లిప్పింగ్స్ తీసాను, అవి కూడా జస్ట్ ఎంతసేపు ఉండదు, నేను అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. దీంట్లో GPS ఒకటి ఉంది, HDR హై డెఫినేషన్ రికార్డింగ్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది హైపర్ స్మూత్. ఇది 180p 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో హైపర్ స్మూత్ వస్తుంది, 4Kలో రాదు, ఇది అందరికీ తెలిసిందే. సో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇచ్చుకోవచ్చు దీన్ని. సో ఇది ప్యాకింగ్ అనేది, స్పెషల్ బండిల్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇది ఓపెన్ చేస్తే యాక్చువల్గా ఇలా కనిపిస్తుంది ఇది. సో ఇది కూడా పెద్ద విషయం ఏం కాదు. దీని ఏంటంటే ఈ స్ట్రాప్ తీసేసి ఇక్కడ ఈ బక్కుల్ తీసేస్తే మనకి కెమెరా అనేది ఇలాగ వస్తుంది. సో యాజ్ గోప్రో Hero 7. సో ఇది స్క్రీన్. సో ఇక్కడ పవర్ ఆఫ్ అండ్ ఆన్ బటన్, ఇక్కడ క్యాప్చర్ బటన్ ఒకటి. సో ఇది యాక్చువల్గా దీనిది కేసింగ్ ఇది. సో దీని యాక్చువల్ ఈ నట్ ఒకటి జస్ట్ తీసేస్తే, సో ఈ నట్టి తీసేస్తే మనకి కెమెరా అనేది ఇలా వస్తుంది. అయితే నాకు ఎవరైతే చెప్పానుగా OLX లో నేను తీసుకున్నానని, ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. సో ఆయన ఏం చేశారంటే దీనికి ఈ కేసింగ్ తీసేసి ఒకసారి చూపిస్తాను. హీఈస్ వెరీ కైండ్ ఇనఫ్, చాలా మంచివాడు. అయితే ఏం చేశాడంటే టెంపర్డ్ గ్లాస్ వేయించేశాడు ఆయన, ఆ స్క్రీన్కి ఏం డ్యామేజ్ కాకుండా. ముందర దీనికి కూడా ప్లస్ ఈవెన్ దేని ఇక్కడ టచ్ స్క్రీన్ కూడా, ఇక్కడ మీకు కొంచెం కనిపిస్తుంది కదా కొంచెం బబుల్ వచ్చినట్టు. సో ఇదంతా టెంపర్డ్ గ్లాస్ అనమాట ఇది. సో కెమెరా అనేది ఇలా కనిపిస్తుంది. ఈ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే మీకు HDMI పోర్టు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ పోర్టు ప్లస్ మైక్ వెళ్ళేది కూడా కనిపిస్తుంది. ఈ కిందది ఓపెన్ చేస్తే బ్యాటరీ పెట్టుకునే ప్లేస్ ఒకటి, తర్వాత బ్యాటరీ డిపార్ట్మెంట్, అండ్ ఇక్కడ మీకు SD కార్డు. సో ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాను SD కార్డు. సో ఇది 128 GB దాకా సపోర్ట్ చేస్తుంది. సో వెల్కమ్ గోప్రో. సో ఇవన్నీ పక్కన పెడితే మనకి డబ్బాలో ఇంకేమి వస్తున్నాయనంటే, ఇది ఒకటి ఫస్ట్ వారంటీ కార్డు ఒకటి, దీని గురించి యూజర్ మాన్యువల్ ఒకటి. ఓకే, కార్ పడిపోతున్నాయని నేను. అండ్ ఇది ఏంటంటే గోప్రోని ఎలాగ సెటప్ చేయాలి, చిన్న ఇనీషియల్ స్టార్టప్ అదొకటి. తర్వాత హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఇదొకటి మనకు అవసరం లేదు. స్టాండర్డ్ గోప్రో స్టిక్కర్స్ ఒకటి. అయితే దీంట్లోకి వచ్చేసరికి మీకు ఇది ట్రైపాడ్ అనమాట. సో దీన్ని షార్టీ అంటారు బేసికల్గా. మీకు ఇలా ఉంటుంది అండ్ దీనికి దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు గోప్రోని. సో ఈ షార్టీ ఒకటి వచ్చింది. ఇది కర్వ్డ్ మౌంటు, 3M స్టిక్కర్తో వచ్చింది. దీన్ని మనం హెల్మెట్కి ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా బక్కుల్ టైప్. ఇది డేటా కేబుల్ దీంతో పాటు వచ్చేది. ఇది సి టైప్ కేబుల్తో వస్తుంది, ఛార్జింగ్ కేబుల్. సో వండర్ఫుల్ అది. తర్వాత దీంతో పాటు వచ్చింది ఏంటంటే ఒకటి స్క్రూ, ఒకటి టైట్నింగ్ స్క్రూ,
తర్వాత ఎక్స్ట్రా బ్యాటరీ ఒకటి. ఇది ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, బట్ ఇది రెండు బ్యాటరీస్ అన్నమాట. సో దీంతోపాటు మనకు వచ్చేవి రెండు బ్యాటరీలు, ఓకే, ఒకటి షార్టీ అండ్ ఏంటంటే కెమెరాలో నేను మీకు ఇందాక చూపించినట్టు ఎస్డి కార్డ్. ఇది 32 GB ఎస్డి కార్డ్తో వచ్చింది ప్రస్తుతానికి. ఓకే, దీన్ని బ్యాటరీ వేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాం మీ ఎదురుగా. సో బ్యాటరీ అనేది ఎప్పుడు ఈ గోప్రో అని ఇక్కడ రాసింది కదా, ఈ బ్యాటరీ గోప్రో అనేది కూడా ఈ ఇలాగే ఉండాలన్నమాట. సో అలాగ లాకింగ్ సిస్టమ్ టైప్. సో ఇది అయిన తర్వాత కూడా దీంట్లో, సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్, దిస్ ఈజ్ గోప్రో. ఓకే, సో దీంట్లో ఫ్రంట్ స్క్రీన్ కూడా ఒకటి ఉంటుంది. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ షూట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ ఆల్రెడీ 03 అని ఉంది, ఎందుకంటే ఆల్రెడీ 2 వీడియోస్ తీసున్నాను. సో ఇక్కడ మెమరీ కార్డులో ఎంత స్పేస్ ఉంది, తర్వాత బ్యాటరీ లెవెల్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత పిక్సెల్లో ఇది రికార్డింగ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. అయితే నేను ఇప్పుడు 180 60 Pలో నేను తీస్తున్నాను. సో దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్, మనకి అదే ఎక్కువ. సో అంత టచ్ స్క్రీన్ మీ గోప్రో గురించి చెప్పేది ఏం లేదు. ఇదేంటి అని అంటే టైమ్ ల్యాప్స్ ఇవన్నిటికి దీను, ప్లస్ ఇదేంటి అని అంటే వీడియో తీసేదానికి అండ్ కెమెరా. సో కొన్ని క్లిప్స్ ఏవైతే నేను తీసానో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. టెక్నికల్గా నేను ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు దీనికి, బట్ మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరాస్ ఇది. మోటో విలాగింగ్ కానీ మీరు ఇంకేం చేద్దామన్నా కూడా, బట్ దిస్ ఈజ్ అబౌట్ గోప్రో.